హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం కార్తీక మాసంలో స్నానాన్ని ఏ విధంగా చేయాలి, అలాగే కార్తీక స్నానాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. శివకేశవులకు ప్రీతిపాత్రమై జన్మ జన్మాంతర పాపాలను దహింపచేసే మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్నానానికి, దీపానికి, దానానికి ఎంతో విశిష్టత ఉంది. శివకేశవులిద్దరికీ ఈ నెల ప్రీతిపాత్రమైంది కనుక ఈ నెలంతా చల్లని నీటి స్నానాలు, దీపదానాలు, ఇతర దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం వంటివి చేయాలి. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే వృషకాలంలో అనగా చీకటి ఉంటుండగానే నదీ స్నానం చేస్తే మంచిదట. నది లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే స్నానం చేయాలి. సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ కార్తీక దామోదర, నా ఈ వ్రతంను నిర్విఘ్నముగా పూర్తి చేయు అని నమస్కరించుకుంటూ స్నానాన్ని ఆచరించాలట. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున చేరుతుంది. అన్ని జలాశయాల్లోనూ శ్రీ మహావిష్ణువు కూడా వ్యాపించి ఉంటాడట. ఈ మాసంలో శరదృతువు పవిత్ర జలం హంసోదకంగా పిలువబడుతుంది. మానసిక శారీరక రుగ్మతలను తొలగించి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖ స్థానం పొందింది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. పైత్య ప్రకోపాలని తగ్గించేందుకే ఈ హంసోదక స్నానం. ఈ కార్తీక స్నానం అమృతతుల్యంగా ఉండి మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. నదిలో సుమారు 15 నిమిషాల పాటు ఉదర భాగం మునిగినట్లుగా స్నానం చేస్తే ఉదర సంబంధమైన వ్యాధులు నశించిపోతాయట. కార్తీక మాసంలో నదీ ప్రవాహాలలో ఔషధ సారం ఉంటుందట. ఇటువంటి పవిత్ర జల కార్తీక స్నానాన్ని హంసోదక స్నానం అని అంటారు. ఈ కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తరువాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుందట. దానివల్లే కార్తీక మాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము చేయమంటారు. సమర్థులై ఉండి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము చెబుతుందట. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులో కానీ, కాలువలలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానమును చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగా నదీ స్మరణమును చేసి, స్నానమును చేసి, సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాథా పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలము మరలా స్నానం చేసి పూజా విధానాన్ని ఆచరించాలి. ఫ్రెండ్స్, కార్తీక స్నానం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకున్నారు కదా? మీరు కూడా తప్పకుండా ఈ కార్తీక స్నానాన్ని ఆచరించి శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.